Garuda Express, an international courier service. Thank you.
అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భర్తలు మీ ఫాదర్స్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే, వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటే వాళ్ళని సరే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు వాళ్ళు వదిలేశారు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీ భర్తలు కానీ మీ ఫాదర్స్ కానీ లేకపోతే మేము నిజంగా మేము అందరూ ఉండవు. సో సుఖీ భవ అనే పాట కాజల్ గారు నేను చేసిన పాట ఇది, అండ్ దానికి అనుగ్రూపన్స్ గారు మ్యూజిక్ అందించారు. సో ఈ పాట మీరందరూ గట్టిగా సాంగ్ లాంచ్ అని చెప్తే అప్పుడు ఏవి ప్లే అవుతుంది అంటారా అవసరం? సుఖీ భవ సాంగ్ లాంచ్ అనాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ లో చూడండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వెరీ మీదకి వచ్చినందుకు. వింటేడు వస్తానే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. మామూలుగా చాలా ఆడియో ఫంక్షన్స్ చూశారండి, లాస్ట్ లో హీరో మాట్లాడుతూ ఉంటాడు, అందరి గురించి మాట్లాడలేకపోతాడు, అయిపోతుంది ఫంక్షన్ ఫంక్షన్ అంటారు, టైం అంటారు, పోలీస్ అంటారు, వెళ్ళిపోతారు. సో నేను ఇలా ముక్కల ముక్కలుగా వస్తూ ఒక్కొక్కటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఇప్పుడు హీరోయిన్ హీరో అనూప్ రూబెన్స్ తన గురించి చాలా చెప్పాలండి. అంటే ఒకటి మీ అందరికీ తెలుసు, నేను మామూలుగా డాన్సులు గీన్సులు వేసే హీరోని కాదు, కథ చెప్తూ ఉంటా. అండ్ ఆ సాంగ్స్ లో కూడా అద్భుతమైన కథ చెప్పాం. ఇప్పుడు మీరు సుఖీ భవ చూశారు, ఇలానే ఫ్యామిలీస్ కోసం చాలా చాలా ఉందండి ఈ సినిమాలో. అట్ ద సేమ్ టైం నాకు తెలియని అనూప్, ఎవరికి తెలియని అనూప్ ఈ సినిమాతో బయటకు వచ్చాడు. అంటే భయంకరమైన పవర్ఫుల్ అయిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్తో వచ్చాడు ఈ సినిమాలో. అండ్ యాక్చువల్లీ నాకు కొంచెం జలుబు ఉంది, అనూప్కి జలుబు ఉంది, శ్రీజ గారికి జలుబు జరవ రెండు ఉంది. సో బట్ అనూప్ గారి గురించి ఒక చిన్న ఇది, అండ్ దాని తర్వాత అనూప్ గారు మాట్లాడతారు. ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులలో ఒకరు, తేజ గారి దర్శకత్వంలో వచ్చిన జై చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ధైర్యం, గౌతమ్ ఎస్ఎస్టి, ఇష్క్, గుండెజారి గల్లంతయింది, మనం, హ్యాచ్టాక్, టెంపుల్, గోపాల గోపాల, తోగ్గాడే చిన్ని నాయన వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సంగీతంతో యువతను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దాదాపు 40కి పైగా చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు అనూప్ రూబెన్స్. పాప్ బీట్ సాంగ్ అయినా, మెలోడీ అయినా, ఎటువంటి పాట అయినా తనదైన శైలిలో సమకూరుస్తూ చిత్ర విజయాలలో ప్రధాన పాత్ర పోషించేలా చేయటం తన స్పెషాలిటీ. ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాబోతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న అనూప్ రూబెన్స్ గారికి వి విష్ యు ఆల్ ద బెస్ట్.
కొంచెం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చిన శివాజీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. థ్యాంక్ యూ. అనుగర్ అందరికి నమస్కారం. యాక్చువల్లీ చాలా ఫీవర్ గా ఉంది. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి, దిస్ ఫిలిం. దట్స్ అది నేను చెప్పగలుగుతాను, బికాస్ నేను ఈ జనర్ ఫిలిం ఎఫర్ట్ చేయలేదు. అండ్ నాకు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన తేజ సార్, మళ్ళీ నేను ఆయనతో వర్క్ చేయడం ఇది చాలా థ్యాంక్ యూ సో మచ్ తేజ సార్. ఎప్పుడు తేజ సార్తో నేను వర్క్ చేయడం ఒక కొత్త విషయాలు నేర్చుకున్నాను. అతను ఒక గూగుల్ టైప్లో, ఏదైనా తెలియని డౌట్ ఉంటే అతను తెలుసు, అన్ని తెలుసు. లైక్ మ్యూజిక్ లో కూడా తెలుసు, ఆ మ్యూజిషియన్స్ కానీ చాలా మంది పేర్లు వీళ్ళని పేరు చెప్తుంటారు. సో ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఈ ఫిలిం తేజ సార్ కూడా కొత్త ఫిలిం అండి, డెఫినెట్ గా మీరు ఒక కొత్త తేజ సార్ని చూస్తారు, ఒక కొత్త రాణాన్ని చూస్తారు, ఒక కొత్త కాజల్ని చూస్తారు, కొత్త క్యాథరిన్ని చూస్తారు. బికాజ్ దిస్ ఫిలిం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందరం ఇష్టపడి చేశాము. 11th రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు సార్, వరస్ సార్, మా ప్రొడ్యూసర్ రానా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రానా పర్ఫార్మెన్స్ నేను చూసి నేను షాక్ అయ్యాను ఈ ఫిలింలో. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ తేజ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం, మ్యూజిక్ మంచి పెట్టినా నిజంగా చెప్పు. కాదు నువ్వు ఇప్పుడు విన్నావు కదా, ఎట్లని చెప్పు. మొత్తం చూడలే కదా, మొత్తం మాత్రం చూపెట్టింది. మరి ఎట్లని చెప్పు, ఎట్లా అంటే అది మంచిగానే కొడుతుంది. ట్రైజర్ లో ఏదైనా మంచిగానే ఉంటది, సినిమాలే మంచిగా ఉండాలి. సరే సినిమా చూడే, నువ్వు మంచి కొట్టినవా కాసు పెట్టినవా చెప్పు. నువ్వు చెప్పకుండా సరే, యూట్యూబ్ లో ఉంటుంది మాకు రాసుకొని చూసుకుందాం. యూట్యూబ్ లో రాతాం చూద్దాం. సో నెక్స్ట్, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ లో ఒక ప్రొడ్యూసింగ్ పార్ట్నర్ నా లైఫ్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే ఆయన లేకపోతే నిజంగానే నేను ఉంటున్నాను. అది సురేష్ బాబు గారు, నా ఫాదర్. అండ్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఈ సినిమాకి ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ బ్లూ ప్లానెట్, భరత్ చౌదరి గారు సార్, ప్లీజ్ సార్ కమ్ అప్ సార్. అండ్ ఐ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ పార్ట్నర్ అండ్ యువర్ ప్రొడక్షన్ హౌస్ కిరణ్ గారు. అండ్ ఐ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. బ్లూ ప్లాంట్ ఎంటర్టైన్మెంట్ తెరదండి, నా ఫ్రెండ్ కిరణ్ రెడ్డి గారితో కలిపి, లెజెండరీ పర్సన్ సురేష్ బాబు గారితో కలిపి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. అది కూడా తేజ గారితో, తేజ గారు రానా గారు కాంబినేషన్ చేయడం ఇంకా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వీ హ్యావ్ స్టార్టెడ్ బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్స్ ఎ న్యూ బ్యానర్ అండ్ వీ ఆర్ వెరీ హ్యాపీ దట్ వీ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్. ఐ కెన్ సే దట్ విత్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. We are starting with a big 100. And Tera Venikala Jarigate Vanni Mem Chusta Untam. Like, it's been months of hard work. All the people work hard a lot. Night shift chestaru, morning puttune 3 o'clock, 4 o'clock lestaru, shooting kostaru, light boys kani andi. Everyone will work very hard. So I was stunned. In the kasparta naak movie tigaran, the first time naak ardhama hindi. Thank you all. Thanks for the crew, everyone who has made this project a good success. Thanks a lot. ఇలా నేమంటారు ఎస్కేస్టీవా, ఎస్కేస్టీ ఫైసల నిర్మాతలే కాదు కూడా. సరిపోకపోతే అప్పులు ఇచ్చిందా మీరు? ఏది? ఇద్దరు కలిసి ఉడుకు నీళ్ళకు చల్లీళ్ళకు తోడన్నట. అంతే అట్లనా? అంటే అక్కడ ఉడుకు నీళ్ళు, బావి చన్నీళ్ళు. అట్లా వస్తాయి పండి. ఏంటో నేను
ముందు అడుగుతావా నేను ఏమైనా చెప్పేదమ్మా? నేను అడుగుతా సార్, పబ్లిక్ తరఫున మీరు ఏ ఫంక్షన్ అయినా ఏం మాట్లాడరు? అవునమ్మా. డైరెక్టర్ తేజ గారు కూడా ఒక కారే చెప్పిండట, ఏ రెస్పాన్స్ ఏ రిప్లై ఇయ్యడైందే అని. ప్రొడ్యూసర్ గా అత్తడు సూత్తడు కోతడు అని పబ్లిక్ అడుగుతాళ్ళు. ప్రొడ్యూసర్ గా చెప్పినా మంచిదే, హీరోకి ఈ సీన్ బాగా చేసిండు మాకు అబ్బా గుండె తరుక్కుపోయింది లేకపోతే హార్ట్ఫుల్ గా ఫీల్ అయినామని. తండ్రిగా చెప్పినా సరే నా కొడుకు ఇక్కడ బాగా చేసిండే మా సీన్ మీకు టచ్ అయింది ఏమని చెప్పగలరా? పబ్లిక్ అడుగుతాను. అంటే నాకు చాలా రోజుల తర్వాత వాడు ఒక రానా ఒక 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం సినిమా తీస్తున్నా. 7 సంవత్సరాలు అయింది రానా హీరో అయ్యిల్లు. బాహుబలి తర్వాత, బాహుబలి తర్వాత మీరు తీస్తాళ్ళు, అంతకుముందు కొడుకుతో ఎందుకు తీయలే అని అడుగుతాళ్ళు అందరూ. కాదమ్మా, అంటే బాహుబలి ముందే, బాహుబలి పార్ట్ 1 అయినాక ఈ కథ ఓకే అయింది. కథలంటే నాకు బాగా భయం, అంటే ఎట్లుంటుంది మళ్ళా అసలే కథ సెలెక్ట్ చేయటం చాలా కష్టం. మళ్ళీ నా కొడుకుతో కథ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం టెన్షన్, వీడు బాగా చేయగలరా వీడు బాగా చేయలేరా ఈ టెన్షన్ ఉంటుంది. తేజ ఒక రోజు వచ్చి ఒక కథ చెప్పాడు, ఇదేదో బాగానే ఉంది సూట్ అయ్యేటట్టు ఉందని. తర్వాత రాణాకి చెప్పాను, నిన్న తేజ వచ్చాడు ఒక కథ చెప్పాడు కొంచెం వినంటే విని ఇది బాగుంది ఇది బాగా సెట్ అవుతుంది అనుకున్నారు. అక్కడి నుంచి కూర్చొని చాలా రోజులు తయారు చేసి ఆ కథని తేజ వెంకటేశ్వరరావు గారు భూపాలు వీళ్ళందరూ కూర్చొని బాగా తయారు చేశారు. తర్వాత చేస్తున్నప్పుడు రోజు వీడికి యాక్టింగ్ బాగా వస్తుందా రాదా తెలియ, ఫాదర్ కదా కొంచెం టెన్షన్ ఉంటుంది, రష్ చేశారు. అంటే బాగానే ఉంది, నాకు బాగా కొంచెం భయం. ఫస్ట్ షెడ్యూల్ అయినాక వచ్చాం, చూసినాక ఇది బాగానే ఉందని అనుకుంటున్నాను. అప్పుడు రష్ కిరణ్ వచ్చి చూసి షాకింగ్ ఉంది సార్, అదిరిపోయింది అన్నారు. అమ్మ అంటే నాకు మా కొడుకు మీద కొంచెం భయం, ఇతను వచ్చి బాగా అదిరిపోయిందని చెప్తే కొంచెం ధైర్యం వచ్చింది. ద ఫిలిం ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, ఒక క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా. రానా అండ్ కాజల్ విల్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో వాళ్ళ మీద పాలిటిక్స్ లేయర్ చేసి పర్సనల్ లైఫ్స్ లేయర్ చేసి చాలా బాగా చేశారు. క్యాథరీన్ ఇస్ దేర్ రియలీ గుడ్ లుకింగ్ గర్ల్, అదర్ ఉమెన్ లాగా ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తేజ రియలీ మేడ్ ఆల్ ఆఫ్ ద యాక్ట్, ఎక్సలెంట్ సపోర్టింగ్ కాస్ట్. అంటే కొడుకు గురించి చెప్పలే ఇంకా. ఏంటి చెప్పు? అదే ఏ సీన్ అన్నకి అనిపించింది అని అంటే పబ్లిక్ అడుగుతారు నాకు తెలియదు. అంటే అది మీరు చూసి చెప్పాలా? అంటే మామూలుగా ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్ అని ఉంటుంది, కొడుకు గురించి చేసేసి మళ్ళీ కొడుకు సరిగా ఆడపోతే మళ్ళీ దిగులేసేసుకోవటం, అలాంటిది ఉండకూడదని చెప్పి కొంచెం సారు సారు భయం భయం అనుకుంటేనే వెంకటేష్ బాబుకి అన్నిట్లు ఇచ్చిండు, భయం భయం అనుకుంటేనే కొడుకు అన్నిట్లు ఇస్తాడు మళ్ళీ మన భయం అంటాడు. ఓ సార్ మంచోళ్ళ మీరు. సరే సార్, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్, తేజ, ద రైటర్స్, పర్చూర్ బ్రదర్స్, భూపాల్, మ్యూజిక్, అనూప్ చాలా కష్టపడి, అంటే ఇవాళ చేసి చేసి రీ రికార్డింగ్ రాత్రులు పగలు చేసి హీరో డైరెక్టరు అనూప్ దగ్గర దగ్గర పడిపోయారు థియేటర్లో. తీసుకెళ్లి అనూప్ని తీసుకెళ్లి తీసుకురావాల్సి వచ్చింది. అందరూ బాగా పనిచేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఐ విష్ బ్లూ ప్లానెట్ భరత్ అండ్ కిరణ్, దేవ్ జస్ట్ స్టార్టెడ్ దేర్ కెరియర్స్, ఐ విష్ దెమ్ అ వెరీ లాంగ్ ప్రొడక్షన్ హౌస్ and all the best. Thank you all. Thank you Shivaji, thank you Jayaprakash Reddy garu, Dilip, hey nu ventra kada, thank you sir pedalu Bharani garu, students union entamma students union ee ipudu intla gelsi ratcha gelvala antaru mundugala ratchala gelsi vachi intla gelsi ante enti innenla ipudu innenla ante meeku gun feeleda etla ante meer anukunaru faisala neer mata campaignla faisalu 1 rupay vedte 10 rupayalu raval anukuntaru అందుకే ఇప్పుడు 10 రూపాయలు వస్తాయంటే పెట్టారు కదా. మస్తు చూశారు సార్ నిజంగా, అంతే కదా మళ్ళా హీట్ అయిన హీరో ఉంటే కొడుకును ఇట్లనా వచ్చేస్తారు కదా? అలా లేదు, మంచి సినిమా చూస్తేనే వస్తారు. అదే నువ్వు చూసినాకనే ఇచ్చినావు. సత్య గారు మీ వాయిస్ వింటుంటే చాలా బాగుంది, యాక్చువల్లీ ఫస్ట్ టైం లైవ్ లో వింటున్నా మీ వాయిస్, నిజంగా పాటలు చాలా బాగుంది. అందరికి నచ్చిందా వాయిస్? సత్యది నెక్స్ట్ సినిమాల పాట ఇప్పుడు ఇప్పుడు పాట పాడిద్దామా సత్యతో? నీ వాయిస్ కి అందరం ఫ్యాన్స్. సత్య
ఒక్క నిమిట ఆగుంది ఇప్పుడు ఆగుంది నేను ఇప్పుడు ఏం పాటలు పాడుతున్నా మీ అందరికి తెలుసా ఇప్పుడు విటమిన్ సాంగ్ నడిచేటప్పుడు నా పాటలు వింటుందా మీరు ఏదింటారు నేను ఎటువంటి వాడతాను ఇక్కడ ఏం విటమిన్స్ అందరికి మంచి విటమిన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒక పాట ఇక్కడ ఈ మన నేనే రాజు నేనే మంత్రి నుంచి ఒక సాంగ్ ఉంటుంది చిన్నది మీరు అది పాడితే అందరు జనాలు వినాలని చాలా ఆసక్తితో ఉన్నారు ఓకే 1 2 3 జోగేంద్ర 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 అయిపోయింది అయిపోయింది అందరు ఒకసారి సత్యకి చప్పట్లు పెద్దలు బర్ని గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా నేనే రాజు నేనే మంత్రి నేనే యాంకర్ జోగేంద్ర తేజ నా కొడుకు లాంటి వాడు ఫస్ట్ టైం సినిమా తీస్తూ నాకు వచ్చి కట్ చెప్పాడు కథ వినగానే ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుందని చిత్రం అలాగా చిత్రంగా మా అనుబంధం ఇంచుమించు అన్ని సినిమాల్లోనూ నేను చేశాను ఇందులో కూడా చీఫ్ మినిస్టర్గా చేశా కొట్టడం అలవాటు అతనికి ఈసారి హిట్ కొడతాడని ఆశిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే జోగేంద్ర లీడర్ సినిమాలో మేము కలిసి పనిచేసాం ఫస్ట్ పిక్చర్ తెలుగు హీరో అంతంత డైలాగులు కంఠతా పట్టి అంత చక్కటి ఉచ్చారణతో చెప్పినందుకు అప్పుడే లీడర్గా అతనికి నేను మార్కులు వేశాను అంచెలంచెలుగా ఇది ఇవాళ బాహుబలి తర్వాత ఇవాళ తన బలమేమిటో చూపించడానికి వచ్చాడు నేనే రాజు నేనే మంత్రి ఇంచుమించు మా నవదీప్ ఫస్ట్ పిక్చర్ కూడా నేను చేశాను ఈ సినిమా కూడా నాకు కథ వినిపించినప్పుడు చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తేజ ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్ అవుతుందని మళ్ళీ తేజ కొత్త తేజ అంటే కొత్త కొట్టుడు శురు అవుతుంది థ్యాంక్ యూ బర్లీ సార్ ఒక్క ముచ్చట చెప్పు బిడ్డ అయితే సందువార్లు ఉంటే మంచిదేనా ఇది సందువార్లు ఇగో మనకున్నాయి కదా పళ్ళల సంద అంటవా పేస్ట్ తక్కువైతుంది అట్లా కాదు అదృష్టం వస్తుంది అంతగా అదృష్టం వస్తే అందరు పనిలేదు అదృష్టం మనకి కాదు డెంటల్ డాక్టర్లకు వస్తుంది మంచిగా చెప్పినా సార్ గట్ల డిసైడ్మెంట్ చేస్తే లక్ష రూపాయలు అయిపోతాయి థ్యాంక్ యూ పెద్దలు గోపాలకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా వెంకటేశ్వర గారు ఆప్షన్లో నేనా ముందు గోపాలకృష్ణ గారు లేకపోతే ఆప్షన్ పరుచూరు వెంకటేశ్వరరావు సత్తి నిన్ను గుర్తించాలి ఇది మొత్తం అయిపోయినాక కదా సార్ మనం మాట్లాడే మాకు అందరికీ నమస్కారం సురేష్ ప్రొడక్షన్స్ లో మాకు ఇది 47వ సినిమా ఫస్ట్ ఈ బ్యానర్ లో మేము రాసిన సినిమా ముందడుగు అంటే అడుగేస్తే ముందడుగు అలా రామానాయుడు గారితో మొదలై ఇప్పటికీ ఈ సినిమాకి మమ్మల్ని కూడా అసోసియేట్ చేశారు తేజ సురేష్ బాబు ప్రొడ్యూసర్లు భరత్ చౌదరి ఆయనకు ఆయన ఆయన పేరు సారీ సార్ రెడ్డి గారు అంటే రెడ్డి గారు అంటాం అంతే వీళ్ళందరూ ఈ సినిమా చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా అసోసియేట్ చేసినందుకు మాకు చాలా మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది ఒక గొప్ప సినిమా ఎందుకు గొప్ప ఏదైనా గొప్ప సినిమా ఎందుకు అవుతుంది అంటే కొత్తగా ఉంటే గొప్ప సినిమా అవుతుంది ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు చాలామంది అలా ఇది కొత్త సినిమా ఇందులో రాణాబాబు తను ఈ మధ్య యాంకర్లు చేస్తున్నాడు విలన్లు చేసేస్తున్నాడు హీరోలు చేస్తున్నాడు టోటల్గా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అసలు ఏం వేషం ఇది ఏం సినిమా చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడు అని కూడా చెప్పట్లేదు తను కానీ అత్యద్భుతమైన క్యారెక్టరు ఈ సినిమా చేసేప్పుడు నేను కాజల్కి నీకు నంది అవార్డు వస్తుందమ్మా అని ఆశ పెట్టా ఆశ నిజం అవుతుంది
అలాగే క్యాథరిన్ కూడా తక్కువేం కాదండి. అసలు క్యాథరిన్ సినిమా మొత్తం సినిమా చూస్తుంటే ఈ అమ్మాయి ఏంటి 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 అని చివరికి అర్థమవుతుంది. అలాంటి పాత్ర క్యాథరిన్ చేసింది. అంటే ఒక సినిమా ఇలాంటి కథ నిజంగా తేజ సృష్టించినందుకు తేజకి తేజ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇన్ని పాత్రలు అంటే ప్రధాన పాత్రధారి హీరో అతని క్యారెక్టర్ అర్థం కాదు అసలు. అంటే సినిమా చూస్తుంటే రీలుకు ఆ రకంగా ప్రవర్తిస్తుంటే ఏంటి ఏమవుతాడు ఇతను అని అట్లా ఉంటుంది. కాజల్ అలా ఉంటుంది. అలాగే శివాజీ రాజా అత్యద్భుతమైన క్యారెక్టర్ చేశాడు మా శివాజీ. క్యాథరిన్ వీళ్ళందరూ మిగతా చాలామంది పాత్రలు ఉన్నాయి, అందరూ చాలా బాగా చేశారు. అలాగే దీంట్లో ఏంటంటే ముందు చాలా సంభాషణ బ్రహ్మాండంగా రాశాడు మావాడు. నిజంగా మేమేంటంటే స్క్రీన్ ప్లేలో మాయలు మంత్రాలు మాకు బాగా తెలుసు కనుక మా తమ్ముడికి నాకు ఈ మాయలు చేసి సురేష్ బాబుకి ఏంటంటే మా మీద ఫెయిత్ ఎక్కువ నమ్మకం. ఈ సినిమాని మా టైం బాగుండు కాదండి, ఈ సినిమా టైం బాగుండే. ఇంతకుముందు సినిమాలు రాణాబాబు అన్నీ ఆడిని నేను అట్లా అనుకుంటా. ఎందుకంటే ఇది అంత గొప్ప సినిమా. గొప్ప సినిమా ముందు హీరో అన్ని గొప్ప సినిమాలు అయి ఉండాలి, అది లెక్కది. అలాగే ఇది గొప్ప సినిమా అవుతుంది. అలాగే బిత్రి శక్తి మా ఫ్రెండు, అసలు అతన్ని తెలంగాణ అని కాదు ఇప్పుడు ఆంధ్రాలో కూడా అభిమానులు వచ్చేసారు నీకు, మామూలు కాదు నువ్వు. ఇలా అట్లాగే జయప్రకాష్ రెడ్డి గారు, మేమంతా నేను ఆయన మేమంతా జైల్లో ఉంటాం. మేమంతా జైల్లో ఉంటాం అంటే తప్పులు చేసి కాదు, జైల్లో అధికారులు. నేను లాయరు, ఆయన టీవీ, ఈయన మన సూపరింటెండ్. అలా ఇది నేను ఉన్నా లాయర్. నేను లాయర్ వేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ మామూలు కాదు. లేటెస్ట్ సినిమా చెప్పనా ఖైదీ 150, అందులో లాయర్ నేను. అది అట్లా కర్తవ్యం నుంచి అనమాట. అందుకే సెంటిమెంట్కి నేను రాణాబాబుకి సూపర్ డూపర్ హిట్ కావాలని తేజాన్ని బతిమాలి నేను లాయర్ వేషం వేస్తానే బాబని లాయర్ వేస్తే ఇది ఎలాగో సూపర్ హిట్ అవ్వబోతుంది ఇది. అలాగే తమన్ సంగీతం ఇవన్నీ ఈ ఈ సినిమాకి ఎంత హెల్ప్ అవ్వబోతున్నాయో మీకే తెలుస్తుంది రేపు. ఈ సినిమాని ఎక్కడెక్కడ ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దామని నేను కోరుకుంటున్నా రాణాబాబు. రాణాబాబు నువ్వు యాంకర్గా పెద్ద పెద్ద హీరోని తీసి నీ రికార్డుని నా సినిమా దాటిందా లేదా అని రేపు అడగాలి నువ్వు. నువ్వు యాంకర్గా చేస్తున్నావు చూడు ఈ టీవీలోనే, ఎక్కడో ఈ మా టీవీలోనే ఎందులో ఉంది. జమినీ టీవీలో దాంట్లో అడుగుతాడు రేపు ఒక హీరో కూర్చుని ఉంటాడు అక్కడ, ఏమయ్యా ఇప్పుడు మా ఈ సినిమా నీ సినిమా ఏంటి లేటెస్ట్ ఎన్ని రికార్డులు సృష్టించింది అది మాది నేనే రాదు నేనే మంత్రి ఓ నా దానికంటే తక్కువే కదా అని అడుగుతావు నువ్వు. అలాంటి సినిమా చేసావు అందరికీ ఈ అందరిలోనే పెద్దాన్ని అందరి అందుకనే అందరిని ఆశీర్వదిస్తూ మీ మీ అభిమానాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అవార్డులు రికార్డులు ఇవన్నీ సార్ దానికన్నా పెద్ద రికార్డ్ ఒకటి అయిపోయింది సార్ నాకు. నేను సురేష్ ప్రొడక్షన్ లో సినిమా చేద్దామనుకున్న పరుచూరు బ్రదర్స్ ఆ సినిమాకి ఏదో విధంగా వాళ్ళు ఉండాలనుకున్నాను, అవన్నీ జరిగిపోయినాయి. సో చిన్నప్పటి నుంచి సార్ మీరు మీ యూత్ నుంచి నేను చూస్తా ఉన్నాను సార్, ఎందుకంటే అప్పుడే నేను పుట్టాను కాబట్టి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ మీకు గోపాలకృష్ణ గారికి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు గోపాలకృష్ణ గారు అండ్ ద డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ గారు ప్లీజ్. సార్ ఒక్క సెకండ్ సార్. పిఎస్ 07E5858559 ఏంద్ర అది? ఆ కారు వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందట, ఇబ్బంది పడతాను పబ్లిక్ చెప్పిల్లు. ఓకే మళ్ళీ మళ్ళీ చదువు సరిగ్గా నీట్ గా. పిఎస్ 07E5858559 మంచిదే బంగారు తల్లి బా బంగారు తల్లి సార్ ప్లీజ్. ఈ పక్కనున్న అన్న నందమూరి తారక రామారావు గారికి నమస్కారం. ఆ పక్కనున్న పెద్దన్న ఎంజి రామచంద్రన్ గారికి నమస్కారం. ఇద్దరు రాముళ్ళ మధ్య ఉన్న రావణాసురుడికి ఆశిస్తుంది. ఎందుకు రావణాసురుడు అన్నానో మీకు అర్థం కావాలి. రాజకీయం ఒక రాముడైతే, ప్రజాస్వామ్యం మరొక రాముడైతే,
ఆ ఇద్దరు రాముల్ని ఆడుకున్న రావణాసురుడే ఇందులో జోగేంద్ర ఈ కథలో. నిజానికి చాలా చిన్నతనంలోనే ఇతన్ని చూస్తుంటే ఒకరోజున రామనాయుడు గారి ఇంటికి వెళ్తే అన్నగారిది పాట వస్తుంది, పుణ్యభూమి నా దేశం అని. ఇతను యాక్ట్ చేస్తున్నాడు అట్లా ఇట్లా ఇట్లా అని. ఓహో ఇతను ఎన్టీ రామారావు అంత పెద్దాడైపోతాడు ఇదో రోజు అనుకున్నాడు. నువ్వు నీ గురించి చెప్పే ముందు కాజల్, నీ ఫస్ట్ ఫిలిం మేము రాసాం లక్ష్మీ కళ్యాణ్, ఆ అమ్మాయికి 50 సినిమా ఇది, ఇప్పుడు మళ్ళీ తేజ ఆ అమ్మాయి మేము మళ్ళీ మన కాంబినేషన్లో ఆ అమ్మాయి 50 సినిమాలో కలిసాం తేజ మళ్ళీ. అలాగే నవదీపు క్యాథరిన్ మీరు నలుగురు ఈ కథకి 4 స్తంభాలు నాకు తెలుసు. మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే షోలేలో హీరోలను ఎంత ప్రేమించారో గబ్బర్ సింగ్ని అంత బాగా ప్రేమించారండి ఆ రోజు. రావణాసురుడు అని ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు రావణాసురుడు వేషం వేసినప్పుడు వణికిపోతా వెళ్ళాం మేము, ఏమవుతుందో ఏమవుతుందో సినిమాలో ఈయన విలనేశాడు అని. అంతే, ఆయనకు బానిసలం అయిపోయాం అంతే. అలా రేపు నీకు చాలామంది ప్రేక్షకులు నీ నటనకు బానిసలు అయిపోతారు ఈ సినిమా. రాజకీయాన్ని ఎప్పుడో 1986 రామానాయుడు గారు తీసి నేను యాక్ట్ చేశాను ప్రతిత్వ అని. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ఎం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం అని. ఆ డైలాగ్కి నిర్వచనమే ఈ కథ. ఎంత గొప్పగా రాశాడంటే తేజ ముందు స్టన్ అయిపోయాడు. దీన్ని ఒక ఈనాడు తర్వాత, ఒక ప్రతిద్వంద్వం తర్వాత, ఒక పొలిటికల్ ఫిలింగా మీ మీదకు ఒక రామబాణాన్ని వదిలినట్టు సురేష్ ప్రొడక్షన్స్, మన భరద్వాజ్ గారు వీళ్ళు వదులుతున్నారు మీ మీదకు. దీన్ని పిచ్చెక్కిపోతారంటే మీరు సినిమా చూస్తారు, మీ చేతుల్ని ఎప్పట్టకుండా చూసుకోండి చప్పట్లు కొట్టి కొట్టి. అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే రాముడు భార్యకి ఎంత విలువ ఇచ్చాడో ఈ రావణాసురుడు అంత విలువిస్తాడు ఈ భార్యకి ఈ సినిమాలో. అది ఒక విచిత్రమైన కాన్సెప్ట్ తేజ సృష్టి. అది భార్య కోసం అంటే ఇందాక రాణా చెప్పాడు ఒక మాట, ఇందులో ఏం జరిగినా రాధ కోసం జరుగుతుందని. భార్య కోసం ఆఖరికి ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడే భర్తలు ఎంతమంది ఉంటారండి. జోగేంద్ర ఉన్నాడు ఇక్కడ ఇవ్వటానికి సిద్ధంగా. అది అతని యొక్క పాత్ర గొప్పతనం. అలా ఒక రాజకీయం ఇవాళ చెడుగుడు ఆడేస్తుందండి మనందరితో. ఎవరు ఏ పార్టీలో గెలిచారో తెలియట్లా, ఎవరు ఎక్కడుంటున్నారో అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయ ప్రక్షాళన కోసం దాని మీద గురిపెట్టబడినటువంటి బాణం ఈ నేనే రాజు నేనే మంత్రి. అలా తేజ నువ్వు ఎస్ 150 అప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నాము, ఇప్పుడు నిన్ను తేజ ఈజ్ బ్యాక్ అంటున్నావు. ఎందుకంటే అంత బాగా కష్టపడ్డావు ఈ సినిమాకి. నువ్వు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు, డెఫినెట్ గా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారు. ఒక అద్భుతమైన విజయాన్ని మీరు చూడబోతున్నారు. 11 కోసం ఎదురు చూడండి, 12 మళ్ళీ మీరే సినిమాకి వచ్చేస్తారు. నమస్తే. లక్ష్మీ గోపాల్ గారు ప్లీజ్. మా డైలాగ్ రైటర్ అండి ఆయన. మెసేజ్ ఆయన నాకు నా ఫోన్లో ఎక్కువ వాట్సాప్లు ఎవరు ఉంటాయంటే ఈయనే ఉంటాయి. డైలాగ్ నుంచి డైలాగులు, డైలాగ్ నుంచి డైలాగ్ వాట్సాప్ చేస్తే ఆయన పంపిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మార్క్ పెట్టారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన రాణాగారి ఫ్యాన్స్కి, మీడియాకి, అందరికీ నమస్కారం అండి. సురేష్ ప్రొడక్షన్లో ఇది నా 3 సినిమా. అండ్ తేజ గారితో ఇంతకుముందు 2-3 సినిమాలు కలిసి పనిచేయాల్సింది, కాకపోతే కొన్ని కారణాలు వాళ్ళు కుదరలేదు. అది మంచికే కుదరలేదని తేజ గారు కూడా నాతో అన్నారు. ఒక హిట్ కొట్టడం కోసం ఈ 2 సినిమాలు పక్కకు తీసుకెళ్ళాయన్నారు.
సో ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టే సినిమా. అండ్ ఆల్రెడీ రాసిన డైలాగులు ట్రైలర్స్లో మీరు చూశారు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. బట్ నేను ఎంత ఊహించుకొని రాసానో ఒక స్కై లెవెల్లో ఇంకొక అంగుళం పైన చేశారు రానా గారు. కాబట్టి రానా గారికి పర్టికులర్గా నా డైలాగ్స్కి ప్రాణం పోసినందుకు డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాజల్, కాజల్ రెండో సినిమా ఆవిడ చందమామ నా సినిమానే, అందులో కాంబినేషన్ నవదీప్ అండ్ కాజల్. అండ్ మళ్ళీ ఇప్పుడు నవదీప్ అండ్ కాజల్తో నేను మళ్ళీ పనిచేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యాథరిన్, క్యాథరిన్ క్యారెక్టర్ కూడా ఒక అద్భుతమైన పవర్ఫుల్ క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పడం కోసం ఒక మాట చెప్తాను, ఇది సినిమాలో ఉండదు, దయచేసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. మగాడంటే 6 అడుగులు పొడుగు, మూతి మీద మేసం ఉంటే సరిపోదురా, అది చెప్పడానికి ఆడది కావాలి అంటారు. ఆడదే క్యాథరిన్. సో అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ వాళ్ళిద్దరితో, రానా గారు అండ్ కాజల్తో పాటు సరసమైన క్యారెక్టర్ అంత అద్భుతంగా చేశారు. నటినటులకి శివాజీ రాజా గారు, జేపీ గారు అందరూ చాలా బాగా చేశారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ బాబు గారికి అండ్ బ్లూ ప్లానెట్ ప్రొడ్యూసర్స్ కిరణ్ రెడ్డి గారికి, భరత్ చౌదరి గారికి, అండ్ నాతో 2 పాటలు రాయించి భరించిన అనూప్ గారికి. అండ్ ఈ కథ అనుకున్న తర్వాత, ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా బెటర్ చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి, చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అలాంటి చరిత్రలు ఎన్నో సృష్టించిన పరుచుర్ బ్రదర్స్ వచ్చి వాళ్ళ సీనియారిటీని, వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఈ సినిమాని ఆకాశం తెత్తుకులేపారు. సో గురుగారు, మీ ఇద్దరికి పాదాభివందనం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఎక్కువ మాట్లాడకూడదు, రేపు పొద్దున సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నావా? ఉన్నావా? థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉందండి, అది సినిమాలోనే చూడండి. ఆ స్టార్ని మీరు సినిమాలోనే చూస్తే బాగుంటుంది ఖచ్చితంగా. ఎస్, యువర్ రైట్, మీరు నిజమే నిజమే. భూపాల్ కాక మన మైక్ కట్ అవుతుంది, నువ్వు కొన్ని ఏమైందో సింగల్ కట్ చేస్తుంటా? లేదు లేదు లేదు, ఇది అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదో వాడుతున్నావు నువ్వు. అట్లా ఏమంటలే నేను, ఇప్పుడు మన హీట్ అవుతుంది కదా సినిమా, నెంబర్ నువ్వు హీట్ అయినాక కూసుందా మనం, నడుస్తారా మనకు? రాజటల్లకి నడుస్తుంది మెంటల్ కావాలంటే కాదు, నాకు మెంటల్ అక్కర్లేదు, దమాకుంటూ చాలు, అందుకే వద్దున్నాను. సగం సగమా? ఓకే, ముగ్గురు కూడా రాసిరా ఇప్పుడు? లేదు, గురువు గారు ఇద్దరు కథ అద్భుతంగా తయారు చేశారు, మాటలు నాకు అప్పచెప్పారు, నేను నా బాధ్యత పూర్తి చేశాను. మా తెలిసి సురేంద్ర కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో పాట లక్ష్మీ గోపాల్ గారు రాశారు, మిగతా పాటలు నేను రాయడం జరిగిందండి. ఇప్పుడు మీరు వింటున్న జోగేంద్ర జోగేంద్ర కానీ, సుఖీ భవ అన్ని సాంగ్ నేను రాశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జయం సినిమా దగ్గర నుంచి తేజ గారి మీద నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉండేది, ఏంటి ఇప్పుడు ఈయన లవ్ సినిమాలు తీస్తున్నాడు, బట్ నాకు పర్సనల్గా ఓన్లీ లవ్ 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 అంటే పెద్ద ఇష్టం ఉండదు లోపల, కానీ నాకు ఇష్టం లేకపోయినా సినిమాని ఇంత బాగా హ్యాండిల్ చేస్తున్నాడు ఈయన, ఇలాంటి డైరెక్టరు కంటెంట్ ఉన్న కథ తీస్తే ఎలా ఉంటుంది అని చాలా రోజు నుంచి అనుకునేవాడిని. కరెక్ట్గా నిజంగా ఇప్పుడు తీస్తున్నాడండి ఆ సినిమా, నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా. యా, పాటలు రాసేటప్పుడు సిచ్యువేషన్స్ చెప్తారు కదా, దానికి తగినట్టే నేను కొన్ని సీన్లు చూపించారు ఆయన నాకు. డెఫినెట్గా రాణా గారు హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ అంటారు చూడండి, చాలా అద్భుతంగా చేశారు ఆయన. అండ్ కాజల్ ఎంత అందంగా ఉన్నారంటే మీరు, యు ఆర్ సో బ్యూటిఫుల్, డెఫినెట్లీ చాలా చాలా అందంగా ఉన్నారు. అండ్ క్యాథరిన్ మీరు కూడా అమేజింగ్, చాలా బాగున్నారు. అండ్ అనూప్ గారు, యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ అంటే అఫ్కోర్స్ మీతో వర్క్ చేయడం ఫస్ట్ టైం అయినా, మీ పాటలు చాలా విన్నాను నేను ఇంతకుముందు, బట్ ఫస్ట్ టైం వర్క్ చేసాం, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో పనిచేయడం. రీ రికార్డింగ్ జస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి, డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పరిచయ బ్రదర్స్కి అండ్ లక్ష్మీ గోపాల్ బ్రదర్, మీకు నిజంగా ఆడియో ఆడిటోరియం గొప్ప సినిమా ఇవ్వబోతున్నారు మనందరం. అండ్ థ్యాంక్ యూ సార్, వన్ అండ్ ఆఫ్ మా ప్రొడ్యూసర్స్కి అందరికీ, ముఖ్యంగా తేజ గారికి అండ్ సురేష్ బాబు గారు, మీరు చూపించిన ఆ ఎంకరేజ్మెంట్ అదంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ 11th August నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా, ఆ రోజు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎవరు అన్నారు, 4 షోలు ఉంటాయి రోజుకి, అది గుర్తుంచుకోండి. చాయిస్ మీది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దాం, మంచి సినిమా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
నేను ఇప్పుడు ఒక యాక్టర్ గురించి మాట్లాడుతానండి. ఆయనకి ఆయన నేను చాలా తక్కువ సినిమాలు చేశాం, కానీ నేను ఒక 8th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు కారంచేడ్లో ప్రేమించుకుందారు ఆ షూటింగ్ మా ఇంట్లో జరిగిందండి. ఆ సినిమాలో ఒక వ్యక్తిని కలిశాను, అదిగో జేపీ గారు. ఫస్ట్ అంటే అప్పుడు ఇంత హైట్ లేదు, ఇంత వాయిస్ గీస్ ఏం లేదు, అంటే ఆయన చూసిన వెంటనే కంగారు పడి భయపడేవాడిని. సో నేను తెలియకుండా ఆయన ఏ సినిమా ఉన్నా ఆ టైంలో ఎందుకు ఆయన వస్తుంటే టక్కన మార్చేవాడిని, చిన్న కంగారు వచ్చేది. దాని తర్వాత ఆయన కామెడీ రోల్స్ చేయడం మొదలెట్టారు. అండ్ సార్ ప్లీజ్ సార్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ ప్రొడక్షన్స్ కి నేనెంత ఆర్టిస్ట్ను, ఆయన కూడా అంతే ఆర్టిస్టు. అందరికీ నమస్కారం. ఈ పండగంతా చూస్తూ ఎంతో సంతోషంగా చూస్తూ ఎంతో సంతృప్తి పొందుతూ ఉన్న అంకుల్ రామానాయుడు గారికి పాదాభివందనం చేస్తున్నాం. రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ లేనిదే ఈరోజు జేపీ లేడు. ప్రేమించుకుందాం రా అని రామానాయుడు గారు నన్ను పిలిచారు. ఆ సినిమా రాయలసీమ భాష మొట్టమొదట ప్రవేశపెట్టిన సినిమా. ఆ రాయలసీమ భాష కర్నూలు, కడప, అనంతపురం. కేవలం పరమేశ్వరుడే ఆ గ్యాప్, అది ఎవరికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ అవకాశం నాకే దొరికింది, ఈశ్వరుడి కృప. ఆ తర్వాత ఇక్కడున్న దేవుడు రామానాయుడు గారు. రామానాయుడు గారి సినిమాల్లో, సురేష్ ప్రొడక్షన్ సినిమాల్లో చాలా సినిమాలు చేశాను నేను. ఇది నా మాతృ సంస్థ. ఇప్పుడు రానా, నువ్వు వెంకటేష్ బాబుతో చాలా సినిమాలు చేశాను. తర్వాత రానాతో కూడా రాణి రుద్రమదేవి, ఒక స్పాన్ చిన్నతనంలోనే ఒక మంచి స్పాన్ సంపాదించుకున్న గట్స్ ఉన్న నటుడు మన రానా బాబు. తనకెప్పుడు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేనే రానా, నేనే ఒక మాస్ హీరో, నేనే ఒక క్లాస్ హీరో అని మీ అందరి చేత అభినందనలు అందుకోవాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ, తర్వాత తేజాగర్త కూడా నాకు ఇది 2వ సినిమా నిజంలో చేశాను. తర్వాత ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చారు, ఒక మంచి పాత్ర చూస్తే తెలుస్తుంది మీకు. ఈ సినిమా విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో అసలు నా రాయలసీమ భాషని ప్రోత్సహించిన వాళ్ళని చెప్పకుండా ఉండలేను, మా పరుచూరి బ్రదర్స్. ఆయన బొయ్యరా, కర్నూలు బొయ్యరారా అన్నాడు. పోయినా ఇంకా బాగా నేర్చుకున్నా, వచ్చి ఇది కదీసిన, మీ అందరికీ నచ్చింది నా అదృష్టం. ఎంత ప్రోత్సాహమో, ఈవెన్ ఒక స్టేజ్లో ప్రేమించుకుందాం రా. ఆ సినిమా రిలీజ్ టైంలో ఒక రాయలసీమకి మాత్రమే ఆ రాయలసీమ మాండలేకం, మిగిలిన ప్రాంతాలకి మామూలు మాండలేకం అని కూడా ఒక ఐడియా వచ్చినా పరుచూరి బ్రదర్స్, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు, నా ఇది అందరికీ పడుతుంది, అందరినీ అలరిస్తుంది, తప్పకుండా ఒక కొత్త ధనాన్ని ఈ ప్రవేశపెడుతుంది, చేయమని ఆయన ధైర్యం ఇచ్చారు. అది అలాగే రిలీజ్ అయింది, అలాగే ఒక అద్భుతాన్ని సృష్టించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ పండగ చేసుకుంటూ తర్వాత దీని విజయోత్సవం ఇంకా కొన్ని వేలాది అభిమానుల మధ్య, ప్రేక్షకుల మధ్య జరుపుకోవాలని నేను భగవంతుడిని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఇంట్లో కూడా తానం చేసి తువాల కట్టుకుంటే అచ్చం నీ లేకనే ఉన్నా అంటారు నన్ను. అస్సలు స్నానం చేస్తా ఆవిడా, నాకు అనుమానము, నాకు ఎట్లా కొడుతుందంటే నువ్వు అసలు స్నానం చేస్తావా అని కొడుతున్నది. చేస్తావా? మన ఇద్దరం కూడా గబ్బు నా కొడుకులాము.
అంత అని అంటున్నారు మా ఇంట్లో. ఏమనుకో, పెద్ద మనిషివి కాకపోతే అందరికి రెండు చేతులు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, రెండు కండ్లు ఉంటాయి, రెండు చెవులు ఉంటాయి, కానీ నీకు రెండు కడుపులు ఉన్నాయి. తగ్గేస్తే ఈడొకటి ఈడొకటి కదా. అవును, సేమ్ నీ లెక్కనే ఉన్నాను నేను. అదే స్పెషాలిటీ. ఇంట్లో కూడా రవడికి ఉండే కానీ వినా. ఏమోనప్పా, రాత్రి అయితే చాలు సైగలు చేస్తా ఉంటావు. ఏమనుకోసారి థ్యాంక్స్. పగలు కూడా చేస్తా నేను రాత్రి. థ్యాంక్ యూ జేబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఇంకొక స్పెషల్ వ్యక్తి అండి, అండ్ ఈ సినిమాతోనే నాకు పరిచయం అయ్యాడు. అది ఒక ఇంటర్నేషనల్ కెమెరామెన్, ఆయన పేరు వెంకట్. వెంకట్ డాట్ సి డాట్ దిలీప్ డాట్ ఇంకా నాలుగు పేర్లు ఉన్నాయి ఆయనకి. అండ్ ఈయన గురించి ఒక మాట చెప్పాలండి, అంటే మంచిగా అన్ని పక్కన పెట్టేసి షూటింగ్లో నాకు ఒకరోజు ఒకటి చెప్పాడండి. అంటే మేము ఒక 45 లేకపోతే దగ్గర దగ్గర 50 degrees ఉందండి కారెక్కుడి అవుట్స్కర్ట్స్లో. కారులో వెళ్తున్నప్పుడు ఒకటి చెప్పాడండి నాకు. ఏమన్నాడంటే, సార్ నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. ఎందుకని అన్నా, ఈ పడే కష్టం అక్కడ పడితే పెద్ద కెమెరామెన్ అయిపోతాను సార్, ఇదేంటి అన్నాడు. సో మా ఇంటర్నేషనల్ కెమెరామెన్ ఒకసారి మీతో మాట్లాడాడు, ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆయన ఉన్నాడు, ఆయన ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, మనం చూడలేం మళ్ళీ. సార్ ప్లీజ్ సార్ ఒకసారి మాట్లాడండి సార్. తెలుగు సినిమా ఆడియన్స్ వీళ్ళు కొంచెం నర్వస్ గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఏమనుకో, హాలీవుడ్ లో ఈజీ మాట్లాడచ్చు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మార్క్ లో నుంచును. ఫస్ట్ నేను రాణా గారి గురించి చెప్తాను. సూపర్ పర్ఫార్మెన్స్ అండి, మామూలు కూడా ఉండదు. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి 10 రెట్లు ఉంటుంది. ఆ నెక్స్ట్ నన్ను తిట్టినా పొగిడినా తేజ గారు, తిట్టినా పొగిడినా ఇన్పుట్స్ ఇచ్చినా, ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అండి. మామూలుగా ఉండదు అంటే. పొగిడారా ఇప్పుడు? పొగిడారు తేజ గారు నిన్ను? తిడితే ఇద్దరు ముగ్గురు ముందు పెడతారు, పొగిడితే మాత్రం కానీ అందరు ముందు పొగుడతారు. చాలా సార్లు పొగిడారు సార్. ఒక అంటే థర్డ్ సినిమాకే ఇంత పెద్ద బ్యానర్ లో ఇంత పెద్ద కాస్టింగ్ తోటి చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇట్స్ ఏ ఆనర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, నీతో చేయడం మాకు పెద్దా. నెక్స్ట్ థింగ్, నాకు సో మచ్ అంటే ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్ హాజల్ అండ్ క్యాథరిన్. అంటే మరి నేను నవదీప్ గారు పర్ఫార్మెన్సెస్ కే నేను పడిపోయాను అక్కడ. అక్కడ లాస్ట్ అనమాట అసలుకి. మరి ఎందుకు అట్లా ఊగుతున్నావు ఆడికి? చెప్పే ఫస్ట్ లోనే అన్న కొంచెం నర్వస్ అండి. కరాట వచ్చినా మంచిదే యా అను అన్నావనుకో అన్న ఇలా పడతావు. యాక్చువల్గా మార్క్ మీద నుంచోమని నేను అందరికి చెప్తాను. ఇప్పుడు నేను డైలాగులు రాసిచ్చా లేదు, మళ్ళీ నేను మాట్లాడుతున్నా కూడా అట్లనే అంత. ఇప్పుడు ఒక తానా టైలర్ షాప్ ఉంటుంది, మనం బట్టలు చూపించినాం అనుకో ఎవరు గుట్టిండే అంటాడు. ఒక తానా బార్బర్ షాప్ పోతాం మనం, ఎవరు చేసిండే కటింగ్ అంటాడు ఇంకోడు. మళ్ళా అట్లా తేజ సార్ నేను ఏమన్నా అన్నదా? అంటే ఇద్దరు సేమ్ సేమే కదా, కెమెరాలే కదా. అవును అట్లా అన్నదా? అన్నారు అనొచ్చు, అనకూడదు అనొచ్చు. చెప్పు చెప్పు, యూట్యూబ్ లో ఏం బెటర్ ఇది? అంటే పబ్లిక్ అడుగుతాళ్ళు నెక్స్ట్ సినిమా తేజ గారితో చేయాల్సి చేస్తారా, అమ్మను అన్నం పెడతాను అనుకుంటారా అడుగుతారు. జనరల్ గా చెప్పండి. చేస్తాను. అంటే పైసలు ఎక్కువ చేస్తారా, జనరల్ గా పైసలు తక్కువైనా చేస్తారా? అది అసలు పాయింటే కాదు. ఓకే, మీకు పాయింట్ ఏంటిది? కదా అంటే తిట్టద్దు అదేనా? అంటే తేజ గారు చెప్తాను ఫాలో అవుతారని అంటే పబ్లిక్ అడుగుతారు. అమ్మచోడు తేజ గారు చెప్తే ఫాలో అవుతాను, దాంట్లో ఏదో విషయం ఉంటది. విషయం లేకుండా నేను ఉండదు అసలు, విషయం లేకుండా ఉండదు. అంటే ముందే ఆయన కెమెరా అన్ని తెలుసు కాబట్టి చెప్తాడు అంతే. అదే ఇన్న డౌట్ క్లియర్ అవుతానే. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి ఈ సినిమాలో చెప్పాల్సి నాకు బాగా నచ్చింది, లక్ష్మీ భూపాల్ గారి డైలాగ్స్, అలాగే పరశుర్ బ్రదర్స్ గారి స్క్రీన్ ప్లే. అదే అండి, అంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ సో బిగ్. సురేష్ బాబు గారు అంటే ఇట్స్ అ ప్లెజర్ అండి. అంటే
చాలా పెద్ద బ్యానర్ అండ్ థర్డ్ ఫిల్మ్ కి ఎంత పెద్ద బ్యానర్ లో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది సపోర్టింగ్ క్యాస్ట్ అండ్ ఆల్సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ గురించి చెప్పాలండి. చాలా హార్డ్ వర్క్ చేశారు, మామూలు విషయం కాదు. అందు మీ అందరికి తెలిసిందే తేజ గారి దగ్గర అంటే ఎలా ఉంటుందో. అండ్ అలాగే మై కెమెరా డిపార్ట్మెంట్, మై లైట్ గైస్, ప్రొడక్షన్, ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ వెంకట్. వెంకట్, నేను తెలుగు సినిమాలు చేస్తాను, హిందీ సినిమాలు చేస్తాను, అలా నువ్వు ఫారెన్ వెళ్తున్నప్పుడు నన్ను కూడా ఫారెన్ తీసుకెళ్ళవా, ఇంగ్లీష్ సినిమా చేయాలని ఆశ ఉంది. థ్యాంక్ యూ. ఇంకో ముఖ్య వ్యక్తి అండి, అదిగో శివాజీ గారు. మా తాతగారికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, రెగ్యులర్గా ఆయన టచ్లో ఉంటారు. అండ్ ఈ సినిమా ఆయన నేను కలిసి చేసిన మొదటి సినిమా. అండ్ మొదటి సినిమా అంటే ఎలా ఉంటుందంటే సినిమాలో త్రూ అవుట్ నాతో పాటు ఉంటారండి ఆయన. సో సార్ మీరు ప్లీజ్ కొన్ని ఫ్యూ వర్డ్స్. పరుచూరు సోదరులకి థ్యాంక్ యూ సార్, మీరే నన్ను సంస్థలో పెట్టింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా గురించి, మా టైగర్ తేజ గురించి, సురేష్ బాబు గురించి, కాజల్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నేను మా పెద్ద ఆయన రామానాయుడు గారికి తెలిసినట్టు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే సురేష్ ప్రొడక్షన్ అన్న సంస్థ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సంబంధించింది, ప్రతి ఒక్కరికి దాని మీద హక్కు ఉంటుంది. అంత ప్రేమ మాకు పెంచి ఇచ్చారు మా నాయుడు గారు. అది ఎవరికి చెందదు, ఎవరికి అంత దక్కదు, ఇది నా సంస్థ అని చెప్పుకునేది. అలాంటి సంస్థలో ఫస్ట్ టైం ఒక 25-30 సంవత్సరాల క్రితం ఎప్పుడు నిర్మాత రామానాయుడు గారు అని పడింది, ఫస్ట్ టైం సురేష్ బాబు అని పడింది. ఆ సినిమా పేరు బొబ్బుల రాజా. నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అదే, నా కెరీర్ స్టార్టింగ్లో. మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత మా సంస్థ, మా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో రానా ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాడు. ఆ సంస్థలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. ఇదేంటంటే నాయుడు గారి కుటుంబం అన్న సినిమా తణుకులో షూటింగ్ జరుగుతుంటే నాయుడు గారు నేను పక్కపక్కన ఉండేవాళ్ళు, అంటే చాలా ఇష్టం, ఎప్పుడు దగ్గరే పెట్టుకునేవారు. ఒకరోజు ఆయన కొంచెం నల్తగా ఉండి, జ్వరంగా ఉండి నేను వెళ్ళిపోతుంటే ఆయన రావట్లేదు. మళ్ళీ రూమ్కి వచ్చి అడిగాను, డాడీ రారా అని. లేదు, ఒంట్లో బాగాలేదు, కొన్ని మీరు ఉండిపోండి, నేను వెళ్తాను షూటింగ్కి, నేను చూసుకుంటానండి ఎక్కడ ఉంటే. నేను రూమ్లో ఉన్నా కూడా నా మనసంతా షూటింగ్లోనే ఉంటుందన్నారు. ఒక 25 సంవత్సరాల తర్వాత ఇదే షూటింగ్ కారెక్కడో జరుగుతుంటే సురేష్ బాబు గారు ఒంట్లో బాగాలేదు, రూమ్లో ఉన్నారు. బాబు ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు వచ్చారంటే నేను రూమ్లో ఉన్నాను, నా మనసు ఇక్కడే ఉంటుంది, అది పొడ్డు సార్. గ్రేట్, 100 సినిమాలు ఊరికే తీస్తారా? అంత గొప్ప సంస్థలో మేము ఇంతకాలం జర్నీ చేయటం అన్నది మా అదృష్టం. ఇప్పుడు ఫస్ట్ ఈ సినిమా తేజది, అంత అద్భుతమైన టెక్నీషియన్స్ దగ్గర, అంత లవ్ చేసే టెక్నీషియన్ దగ్గర నేను ఒక్కేటోడు నా అదృష్టంగా భావిస్తున్నా. తేజ గారు సూపర్ సార్, ఈరోజు వచ్చిన రిపోర్ట్ కూడా చాలా అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. ఇది మా సురేష్ పర్షన్స్లోనే మాకు అప్పుడు బొబ్బుల రాజు ఎంత పెద్ద హిట్ అంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సినిమా. అలాగే సురేష్ బాబు గారు, నాకు మా సురేష్ బాబుని చూస్తే మా డాడీ నాయుడు గారిని చూసినట్టే ఉంటుంది. అంత కష్టపడతారు ఈయన కూడా, ఎంత ఎత్తు ఎదిగినా సరే అంత ఒదుగుంటూ ఉంటే మరి 50 సినిమాలు చేయటం అంటే కాజల్ యువర్ రియల్లీ గ్రేట్. నేను ఇన్ని రోజులు తనతో వర్క్ చేశాను, అసలు ఎంత డిసిప్లిన్గా నవ్వుతూనే ఉంటుంది. నువ్వు 50 కాదమ్మా 150 చేస్తావు తెలుగులో షూర్ అది. ఇంకా అలాగే క్యాథరిన్, వండర్ఫుల్ ఆర్టిస్ట్, కెమెరామెన్ వెంకట్, మొత్తం నా యూనిట్ మొత్తం అందరూ కంప్లీట్, దేవి గారు దక్కించి ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయాక మిమ్మల్ని అందరూ కలుస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ ప్రొడక్షన్స్లో నాది 2వ సినిమా అండి. నేను 3 అని ఒక సినిమా చేశాం. సో మలేషియాలో అప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు పొద్దున్న 7 మామూలుగా అందరూ బయలుదేరతారు షూటింగ్కి. సో మాకంటే ముందు రామానాయుడు గారు ఫస్ట్ వచ్చేవాళ్ళు పొద్దున్నే. సో ఆయన దగ్గర నేను సినిమా గురించి చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు సినిమా గురించే మాట్లాడేవారు. తర్వాత సురేష్ బాబు గారితో పనిచేసినప్పుడు మేము కారైకుడిలో ఒక 20-30 డేస్ చేసాం, ఆయన కూడా ఎప్పుడు సినిమా గురించే మాట్లాడేవాళ్ళు. తర్వాత నాకు రానా కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు, మేము అంటే మిగతా టాపిక్లన్నీ మాట్లాడుకున్నాక మళ్ళీ సినిమా గురించే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా. సో ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి ఎంత డెడికేటెడ్గా ఉన్నారనేది నేను చూశాను, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను.
అంటే రాణా దగ్గర నుంచి పబ్లిక్ అడుగుతాళ్ళు అసలు నవదీప్ అంటేనే హీరోగా చేస్తాడు ఇల్లు ఎట్లా చేసిండు ఇండ్లనా ఈ సినిమాలో ఇందులో కథకి జోగేంద్ర కి ఒక మంచి సపోర్టింగ్ సపోర్ట్ గా చేశా అంటే హీరోనేనా నువ్వు కూడా హీరో కాదు సపోర్ట్ గా అంటే విలనా కాదు కామెడీనా కాదు మరి ఏంటిది సపోర్ట్ పబ్లిక్ అడుగుతారు తప్ప సపోర్టింగ్ అంటే ఏంటి కట్టి హెల్ప్ చేయ నాకు ఇక్కడ ఏంది ఇది ఏంటిది నువ్వు సినిమా చూసి చెప్పు నువ్వు ఏదనుకుంటే అదే ఫిక్స్ అవుతావు సో మా గురువు గారు తేజ గారు సో నా సినిమా కెరీర్ కి ఫస్ట్ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆయన దగ్గర నుంచే నేను ఏమన్నా నేర్చుకున్నాను సో చాలా సంవత్సరాల తర్వాత మధ్యలో చాలా సార్లు కొన్ని ఆల్మోస్ట్ చేసే స్టేట్ గిల్ని కానీ చేయలేకపోయాం సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి తేజ గారు ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ యూ డిడ్ టు మీ సార్ థ్యాంక్ యూ వాట్ యూ గేవ్ ఫర్ మీ థ్యాంక్ యూ నాట్ లైక్ దాట్ అండ్ ఈ సినిమాలో కాజల్ ఆబ్వియస్లీ అంటే చందమామ సినిమా చేసాం మంచి ఫ్రెండ్స్ మేము అండ్ భూపాల్ ఆల్సో సో చాలా మందితో రెండోసారి మూడోసారి చేసిన సినిమా ఇది చాలా స్పెషల్ ఫిలిం నాకు ఇది అండ్ మీరు కూడా సినిమా చూశాక స్పెషల్ ఫిలిం అంటారు సో మా స్పెషల్ ఫిలింలో మేమెంత అంటే ఎంత షూటింగ్ చేసేటప్పుడు ఎలా మేము ఎంజాయ్ చేసామనేది కాదు కానీ ఎంత బాగా షూట్ చేసామనేది ఒక చిన్న ఏవి వస్తుందండి థ్యాంక్ యూ జీవితానికి నేనే రాజు నేనే మంత్రి మీరు చూసినంత ఫాస్ట్ గా మాత్రం సినిమా అవ్వలేదండి ఏది ఫాస్ట్ గా అయిపోయింది ఈ సినిమాలో నాతో యాక్ట్ చేసిన క్యాథరిన్ మొట్టమొదటి సినిమా కలిసి చేసింది ఈ సినిమాలో చాలా ముఖ్య పాత్ర అండ్ అట్ ది సేమ్ టైం నాకు థింకింగ్ యాక్టర్స్ అంటే చాలా ఇష్టం అండి అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మెనీ మోర్ ఫిల్మ్స్ సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ ప్లీజ్ బిఫోర్ యూ స్పీక్ దేర్స్ ఎన్ ఏవీ దట్ నవ్దీప్ పుట్ టుగెదర్ ఫర్ యూ కెన్ యూ జస్ట్ వాచ్ దాట్ ప్లీజ్ క్యాథరిన్ థిరిసా ఈమె మలయాళ కన్నడ తెలుగు భాషల్లో నటించారు ఇద్దరమ్మాయిలతో పైసా రుద్రమదేవి సరైనోడు గౌతమ్ నందా వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి అభినయం ఉన్న నటిగా పేరు సంపాదించుకున్నారు క్రమంలో దర్శకుడు తేజ చెప్పినటువంటి నేనే రాజు నేనే మంత్రి చిత్ర కథను విని అంగీకరించారు. ఈమె పోషించిన పాత్ర చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మరల మన ముందుకొస్తున్నటువంటి క్యాథరిన్ థిరిసా గారికి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్.
Hi, good evening, everybody. Thank you so much for joining us here today. I'm going to speak in English, not because I can't speak Telugu. Like, I speak okay Telugu, but when I'm on stage and I really want to say what I'm feeling or thinking, it comes out in English. So please try to understand this. I'm really happy to be a part of this film. Of course, I'm happy to be a part of all of my movies, but this one is particularly different for me because when I first heard the story of the film, I was like, okay, I've heard a lot about Teja sir, of course, and so it was really nice to hear from him and to listen to this particular story. It was really exciting because I hadn't heard anything like that before, and it was really different from what I usually watch or what we regularly watch in Telugu films. It's a fantastic story. The film has a lot of soul. And the film's got, what I really like about it is that it's a very edgy film. I think it's got a lot of personality. I think the film just makes like a really nice point, and it's very blunt, it's very on your face about it. I like that. I think when we started out and I spoke to Suresh Babu sir on the phone, and he was telling me what he wanted in this film, what we were trying to do, what the vision of the film was. He said that, you know, we're trying to make a film that is, what's that? We're trying to make a film that is breaking stereotypes. So I like that. I think that's really interesting because I think it raises the bar of what we're doing in Telugu cinema. And I couldn't have asked for a better team to work with. Suresh Babu sir is really brilliant in the sense that he's on set every day at the right time, like probably 7 a.m. or even earlier. Sometimes he's been there earlier than me, and he sits on every single shot. He asks a lot of questions. Basically, he's extremely involved in the whole process of filmmaking, and he's really passionate about it. It was really great to be working with him. Teja sir, I have to really thank him for coming to me with this particular part of Devika Rani. I've not played a character like that before. I'm sure you guys haven't seen a character like that before, and I don't know if I'm going to play anything close to that again. It was really difficult for me to pull this off because it's extremely different from, you know, the person that I am. And that way, I think Teja sir really is a tough taskmaster. Because he gave me no other option than to put myself in the shoes of the character, in the space, in the headspace of the character, and then perform. There weren't, you know, any usage of your standard stock of expressions. I just couldn't do that. So that was really exciting. I think he did challenge me a lot as an actor. He made me put my best work in. I think that was absolutely great. There was this one scene that I was shooting for, with Rana, and I think we were close to 6 o'clock in the evening. We had to pack up, and I was just stumped. I really couldn't, what can I say, I couldn't really give him what he wanted in terms of the shot. So we revisited it again the next day, and then we reshot it. So I had to go home and really think about it and think and basically do a lot of homework. That was, so definitely this is a really special character. I think it's extremely exciting to watch on screen. Not just me, but everyone else in the film. Rana has really upped his game with this particular movie. I think it's a brilliant follow-up to his work in Bahubali. Everyone's going to see him in a brand new light. And I think he's done a brilliant job as someone who's not really black and white. You know, someone who has a lot of shades of gray. That's very close to who we all are as people too. Not everything is black and white. So everyone else, really quickly, my DOP, Venkat, he's really funny. He made me laugh a lot when we were on the set for a bunch of reasons, mostly his hair. It's nice to see him without a cap on today. He usually always has a cap on. I think he's debuting his new hairdo or something. It was absolutely lovely to work with him. I think it was particularly tough for him too,
Because Teja sir is a brilliant DOP and giving him his shot is it's like quite a task. So everyone else, all of the supporting members of the cast, and of course Kajol, who's absolutely beautiful in this movie. Congratulations on your 50th film. Thank you. Thank you so much. It was absolutely lovely to work with her. We even have a scene where we're together. And I think that's particularly interesting. That one's going to keep you right at the edge of your seat. And everyone else, like the writers, everyone else who's been a part of the team. Cinema is team effort. And I think everyone on our team understood what we were trying to do in terms of achieving that goal, achieving that vision and putting it on the screen. And that's how we made this movie. We really loved making it for you. What I can guarantee is that this is going to be an absolutely new experience for you in terms of Telugu cinema. It breaks away from the commercial pattern of storytelling. You're going to see like a brilliant, it's going to be like a brilliant screenplay. I can assure you that much. Please watch it only in theaters. And how can I forget the man of the hour, Mr. Anoop Rubens. Thank you very much for your fabulous music. I think his music has really elevated the emotions of our film. He's played a huge role in the movie. And anyone else, everyone who's been part of the film, everyone who was on the direction team, every single person who worked on our film, thank you very much. And last but not the least, our audience, thank you again so much for coming. I really hope you enjoy this film. I really hope that you enjoy our work. And have a good night. Hello, 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 hello. Catering, madam? Yes. Telugu, vastara? Koncham, chepandi. మీరు ఆస్తు నమ్ముతారా? ఏంటి ఆస్తు? అవును. ఏంటిది? డైరెక్షన్స్ కదా, హౌస్ ఇల్లుకి. ఆస్తు ఇల్లు, అది డైరెక్షన్ అంటే సినిమాలో. ఒక్క నిమిషం, ఐఎమ్ కన్వర్ట్ చేసేది ఓన్లీ క్యాటరింగ్. క్యాటరింగ్ మీన్స్ సపోర్టింగ్ క్యాటరింగ్. క్యాటరింగ్ మీన్స్ సప్లై ఫుడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాటరింగ్? ఏంటి, నాకు అర్థం అవ్వలేదు. Your name, believe. Men's catering. No? You meant catering. Know. What is what? I know reading English news, but I can't understand it. I am so happy, but you are looking like a Bada Gold Fox cigarette. I am not seeing like that. Ayo, Nena, enduku? ఎందుకు యూఆర్ స్మోకింగ్ నా సినిమాల? వై? ఇక నుంచి నేను మాట్లాడలేకపోవచ్చాను. ముఖేష్ బొమ్మ వేస్తారు కదా, నీ బొమ్మ కూడా వేస్తారు. ఇక మీదట మీరు సిగరెట్ తాగితే క్యాటరింగ్ లెక్క అవుతారు. అందరు తాగడం మొదలు పెడతారేమో సత్తి. అంటే మొగోళ్ళు ఆడవాళ్ళు లేక గారు, ఆడవాళ్ళు తాగితే అట్లా అవుతారు అంటున్నా. లైక్ దట్, ఓకే? You are not understanding me English. No. Ardhamai. Yes. Okay. Ardhamai poindi. Okay. Yeah. Thank you. You are all movies in second hand hero in white. Who? This astrology are not main hero in doing now. I'm doing good characters. That's only character. Okay. Whatever you want to call it. Yes. You are following his big, yes, huge fan of you. Thank you. Lot of thank you. సరే, ఇప్పుడు మిగిలిన ప్రోగ్రామ్ ఏంటి సత్తి, ఏం చేద్దాం నెక్స్ట్? ఇంకేముంటారు కాక, లైమాక్స్ లో హీరో వస్తారు. సరే, హీరోకి మామూలుగా ఎంట్రీకి ఏదైనా చెప్పాలి కదా ముందు. అరే, వీడియో అందరికి వేసినట్టు ఆయనకేవా తీయలే షూటింగ్? మేమిచ్చాం, నువ్వు ఇచ్చేది ఇవ్వాలి. ఇగో మనం అంతా జర పొట్టి పొట్టుకున్నాము, రానా పొడుకున్నది జర పెద్దదయ్యింది సూతం. దాంతో ఏమన్నారు? సో డైరెక్ట్ గా ఏవి వేసి ఇద్దాం. ఏబి వేసే రమ్మను సూతం. ఓకే, కెన్ వి హావ్ రానాస్ ఏబి ప్లీజ్? దగ్గుబాటి రానా మూవీ మొఘల్ డి రామానాయుడు గారి మనవడిగా తెలుగు చిత్రసీమకి లీడర్ చిత్రంతో పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే సెటిల్డ్ యాక్టింగ్ తో పలువురి ప్రముఖుల మన్ననలు పొందారు. తరువాత నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం వంటి చిత్రాలతో ఒక నటుడికి కావలసిన అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయని నిరూపించారు. వందే కృష్ణం జగద్గురు, వందే కృష్ణం జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు.
కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కేవలం తెలుగు సినీ రంగంలోనే కాకుండా తమిళ్ మరియు హిందీ చిత్రాలలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తున్న క్రమంలో తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడిగా బళ్ళాల దేవుడి పాత్రలో ప్రేక్షకులను అబ్బురపరిచి రుద్రమదేవి చిత్రంలో చాణుక్య వీరభద్రునిగా కనిపించి యుద్ధ వీరుడంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు రానా. భారతీయ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి సబ్మెరిన్ బేస్డ్ వార్ ఫిలిం అయినటువంటి ఘాజీ చిత్రంలో అర్జున్ వర్మ పాత్రలో సుభాష్ అనిపించుకున్నారు. ఈ తరుణంలో దర్శకుడు తేజ చెప్పినటువంటి నేనే రాజు నేనే మంత్రి చిత్రకథ బాగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ద్వారా మరల మన ముందుకు రాబోతున్న రానా గారికి ఈ చిత్రం కూడా వీరి విజయ ఖాతాలో ఒకటిగా చేరాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ చాలా 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 మాట్లాడాలండి, కానీ ముందుగా ఈ కథ ఎందుకు చేశాను అనేది మీకు చెప్పాలి. ఇక్కడ ఇద్దరు గ్రేట్ గ్రేట్ వ్యక్తులండి. అంటే నేను సినిమాల పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ జీవిత పరంగా కానీ నేను ఎప్పుడూ ఒక గాడ్ స్టేటస్లో చూసే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఇన్స్పిరేషన్ అంటూ ఉండేవారు. అండ్ తేజ గారు ఆయన ఫ్యాన్ అన్ను, ఆయన అడ్మైరర్. అండ్ ద గ్రేట్ ఎంజి రామచంద్రన్ గారు, వాళ్ళ ఫిలాసఫీస్ ఈ సినిమాలో ఉంటాయండి, జోగేంద్ర అనే క్యారెక్టర్లు ఉంటాయండి. సో దట్స్ ద ఫస్ట్ రీజన్ వై ఈ సినిమా చేయడం. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిన సినిమా. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎందుకో చెప్తాను అది మీకు. అంతా చెప్పే ముందు ఇందులో ఒక అన్ని చాలా సంతోషంగా జరిగినాయండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, బాగుంటుందో లేదో మీరు చెప్పాలి, కానీ నేను చాలా గర్వంగా ఉన్నా ఈ సినిమా గురించి. అండ్ ఒకే ఒక లోటు అండి, ఈ సినిమా మా తాత చూడలేకపోతారు, చూడలేదని. అండ్ ఈ అంటే ఈరోజు ఇక్కడ నుంచి ఉన్నారంటే అది ఆయన వల్లే. ఈరోజు సినిమా అనేది మాకు అర్థమవుతుందంటే ఆయన వల్లే. అండ్ ఆయన ఉన్నంత కాలం ఆయనతో ఎప్పుడు సినిమా చేయలేదని ఒక బాధ ఉండేది. అండ్ నాకు తెలిసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా చాలా పాజిటివ్ ఇవి జరుగుతుండీ. నాకు తెలిసి పైన నుంచి ఆయనే చూస్తా సెట్ చేస్తూ ఉన్నారు అనుకుంటా నాకు ఇవన్నీ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం మా ఫాదర్తో పనిచేశాను. అంటే ఎప్పుడు కథల గురించి డిస్కషన్ వచ్చి ఆర్గ్యుమెంట్లు వచ్చుకుంటూ అలా ఎన్నో అంటే మేము మాట్లాడే 90% ఆఫ్ ఆర్ లైఫ్ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమా కలిసి చేసాం, ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎస్ అ ఫిల్మ్ యాక్టర్. నానా యువర్ రియలీ గుడ్ ప్రొడ్యూసర్ ఐ మస్ట్ సే. ప్రొడ్యూసర్ అంటున్నావు కదా, పైసలు తీసుకున్నా? ఇంకా తీసుకోలేదు. రెండు మరేసిన అందర్తానా తీసుకోవాలి, నువ్వు హీట్ అయినాకనే తీసుకుంటు, మళ్ళా నువ్వు కూడా అంతే చేయాలి డిమాండ్. ఆయన ఇంట్లోనే ఉంటాను, ఆయన భోజనం తింటాను సత్తి. ఇప్పుడు లేకపోతే ఇంటికి వెళ్తే ఫుడ్ ఉండదు నాకు. ఈ క్వశ్చన్ నీకు పబ్లిక్ అడుగుతాను. అరే
ఒక దిక్కు సక్సెస్ ఉన్న డైరెక్టర్ తో చేసుకుంటా, కొద్దిగా సక్సెస్ తక్కువ ఉన్న డైరెక్టర్ తోటి సినిమా చేయాలని నీ క్యాలిక్యులేషన్ ఏంటంటాళ్ళు? రే కళకి ఎప్పుడు క్యాలిక్యులేషన్ ఉండదు రా, కూల్ ఓకే. తేజ గారి గురించి చెప్పాలండి, నాకు చాలా తక్కువ పరిచయం ఈ సినిమా ముందు అయినా, బట్ సినిమా మీద ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న అవగాహన, ఆయన జర్నీ ఎంతమంది తెలుసో తెలియదో నేను క్విక్ గా చెప్తాను. ఆయన ఏవిఎం స్టూడియోస్ ఫ్లోర్స్ లో పనిచేసేవారండి, ఆ ఫ్లోర్లు తుడిసేవారు, దాని తర్వాత అక్కడే కెమెరా అసిస్టెంట్ గా చేరారు. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన గురించి చాలా చాలా నేర్చుకున్నాను. పాంటీ బజార్ షాపుల ముందు పడుకునేవారండి. ఆ గుర్రం స్టాచ్యూ ఉందండి నుంగంబాకంలో, ఆయన చెప్పారు నేను ఈ స్టాచ్యూ కింద పడుకునేవాడిని, అప్పుడు లైఫ్ ఎంత హాయిగా ఉండేదని. అలా వచ్చిన ఆయన బాంబేకి వెళ్ళి అతిపెద్ద కెమెరామెన్ అయ్యి ఆమిర్ ఖాన్, మహేష్ భట్ లాంటి వాళ్ళ సినిమాలు చేసి తర్వాత తెలుగు సినిమాకి వచ్చి దర్శకుడై, అంటే ఆయనకున్న జర్నీ ఇస్ ఇమెన్స్ అండి. అండ్ సార్ మీ దగ్గర నేను చాలా చాలా నేర్చుకున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ నిజంగా ఈ సినిమా ఏంటంటే అండి, ఇది జోగేంద్ర జీవిత చరిత్ర. అండ్ నిజంగా ఒక జీవిత చరిత్ర రాయాలంటే అంత జీవితం ఉండాలండి, లేకపోతే రాయలేరు. ఈ సినిమాలో అందరి గురించి మాట్లాడాను పేరు పేరున. ఈరోజు ఈ ఫంక్షన్ ఎలా చేస్తావు, ఎందుకు ఇలా ఇలాంటి సెటప్, చాలా మంది అడిగారు. నాకు ఫస్ట్ అండి, నేను ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తావు నాకే తెలియదు. నా కథ నచ్చుద్ది, కొత్తగా ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి, చేస్తూ ఉంటా. నేను ఎలా అడిగినట్టు క్యాలిక్యులేషన్ వేసుకోను, క్యాలిక్యులేషన్ రావు. నాకు ఒకటే అండి, నేను సినిమా యాక్టర్ అయింది మంచి సినిమాలు చేద్దామని. అండ్ నిజంగా ఇక్కడ వెంకటేష్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. నిజమండి, మీరు నాకు అండగా ఉన్నారనే ధైర్యంతోనే నేను ఇక్కడ బాంబే అమెరికా వెళ్ళిపోతానే ఉన్నాను. నేను ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ వల్ల, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల హైదరాబాద్ లో కూర్చొని హిందీ సినిమా చేయగలుగుతున్నాను. ఖచ్చితంగా ఇదే సపోర్ట్ ఇవ్వండి, ఇంకా హాలీవుడ్ సినిమా కూడా ఇక్కడి నుంచే చేస్తాను నేను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఒకటి అడుగుతా ఇప్పుడు, అది ఏమన్నా చెప్తా ఉండు, బాహుబలి సినిమాలో బర్రెన్ గుద్ది చంపినవు, అది ఫాలిచ్చే బర్రెనా దునపోతా చూసినావా ఇంతకైతే? లేదు చూడలేదు, ఫాలిచ్చే బర్రె లేదు. ఇటువంటి జనరల్ స్టోరేజ్ క్వశ్చన్ రాసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దమాగల మెంటల్ ఎక్కువ వచ్చి అడిగితే ఏం చెప్తాను? ఇది రాజమౌళి గారు అడుగుతాం, అడుగుతారేమో. అడ్డం పోయినా గుద్దితే దీని చచ్చిపోయింది అది. మరి నువ్వు కూడా అవతల పాక అంతే పోతాను, నువ్వు మళ్ళా అంత వద్దాను పడవనాడు పిచ్చారు అది ఏమిటి సార్? సినిమా గాజీ, అమెజాన్ లో పెట్టింది కదా ఇప్పుడు, గాజీ గాజీ, అది పడవ కదా, అది సబ్మరీన్, అది నీళ్ళ కింద ఉంది. అదేందో అన్ని ఊసిపోతాయి కిందికి మీదకి రింపుతుంటావు కదా, అందులోనేమో సన్నగా నువ్వు మళ్ళా అప్పుడేమో ఇట్లున్నా అనేవి బక్కగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బక్కగా నవ్వదోడు నేను. ఈ సినిమాలో, ఈ సినిమాలో ఏం చేశారంటే, అంటే ఒకటి నేను ఏ సినిమా చేస్తున్నా ఫస్ట్, అది ఇది ఒక్కటి ఏంటి ఒక్క నిమిషం చెప్పని. అయితే ఇప్పుడు ఇట్లా అవుతున్నావు కదా, ఏకదమ్మని అట్లా అవుతున్నావు, ఇట్లా అవుతున్నావు, ఇంట్లో మిషన్ ఏమన్నా? నేను అంతకు ముందు చాలా లవ్ గా ఉండేవాడిని, ఇది వాడిన తర్వాత పూర్తిగా బక్కగా అయిపోయాను. ఇట్లా చూసుకుంటారు కదా, అటువంటి మిషన్ ఏమన్నా పెట్టుకున్నావు ఇంట్లో? అటువంటి మిషన్ ఒకటి ఉంది ఇంట్లో, టచ్ చేస్తే సంబంధం పోతుంది. ఏ సైజ్ కావాలంటే అది, నీకేం కావాలి? నాకు ఇట్లా గడగా వణికేది, గడగడ వణికేది కావాలి, ఇట్లా పక్క పాయింట్ వణికేది, ఈ టైప్ ఉంది కదా. అమ్మో అట్లా కావాలా నీకు? నీకు రెండు గుండెలు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఊగుతున్నది అమ్మ. ఎన్ని గుండెలు అంటే రెండు గుండెలు అంట అని చెప్పు. ఓకే. అండ్ ఇంకా సత్య అడిగింది దానికి, ప్రతి సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదో కొత్తగా చేయాలని ఉంటుందండి. అండ్ కొత్తగా అంటే ఫస్ట్ క్యారెక్టర్ గా మారాలని ఉంటుంది. సో ఒకసారి ఒక హలో నేను మాట్లాడుతున్నా, థ్యాంక్స్, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ. సో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటాను. ఒకసారి ఒక వారియర్ గా, ఒకసారి ఒక నేవీ ఆఫీసర్ గా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా. అండ్ ఈ సినిమాలో బాడీకి ఏం చేసినా తెలుసా సత్తి? బక్కగైనా లావుగైనా కండలు కూడా పెంచిన, మూడు చేసిన. ఎవరికైనా ఎవరికైనా ఎస్కై చేసేటప్పుడు ఎయిలో సాగర అనుకుంటాం, పొద్దుగాల చేసి చెయ్యాలి ఎస్కసాయి అంటాం. మళ్ళీ నువ్వు రెండు మూడు గంటలు చేస్తావా, ఎట్లా ఏమన్నా నడుస్తుందా? నేను పొద్దున్న చేస్తా, సాయంత్రం చేస్తా, రెండు సార్లు చేస్తా సత్తి.
ఇట్లా చేస్తాం మళ్ళీ బోరింగ్ కొడుతుంది కదా, అంటే లేకుంటే ఇదాన్ని ఉండాలి అంటే అది లేకపోతే ఇప్పుడు లేకపోతే తేజ గారు లాంటి డైరెక్టర్ సురేష్ బాబు గారు భరత్ చౌదరి లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చచ్చినట్టు చేస్తాం. తేజ సార్ అంటే జర తెల్లవాడాడు అంటే నేను ఇళ్లలో కష్టపడుతున్నాడు, ఆయన ఎయిటింగ్ రూమ్ లో కష్టపడుతున్నాడు, అందుకే అటు తెల్లవాడాడు. ఆయన ఊతుండాలి కదా జతకు, యూత్ నువ్వు నేను యూత్ అరే రాగే మిడిల్ ఏజ్ వచ్చిందిరా భాయ్ నువ్వు సార్, నువ్వు అట్లా నాకు ఎస్క సైజ్ చేస్తాప్పులు ఇట్లా కావాలి కదా మనకు ఊపు కావాలి వచ్చినావా సోఫాకి వచ్చినావా ఏం నేర్పిస్తున్నాడు అయిపోయిన భోజనం ముందు చెప్తున్నాడు అంతే. బువ్వు ఉన్నదా? ఉన్నది బువ్వ. ఏ ఇప్పుడేం తింటాం పార్సల్ కట్టకపోదాం, ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా తినాలి కదా మనం మీద తింటే ఊకే అయిపోతా. అరే ఇట్లాంటి ఆడియో ఫంక్షన్ లకి అరే యూత్ మొత్తం రండి, ఫ్యాన్స్ మొత్తం రండి, కార్యకర్తలు రండి అంటారు, నువ్వు ఫ్యామిలీ పిలిచావు ఏంటి రీజను? అరే మా లీడర్ సాబ్ మాట్లాడని అందుకే నువ్వు ఇట్లా ఓవర్ గా మాట్లాడతా అంటే అరే ఈ పిల్లలు ఈ పిల్లలు పక్కన ఉంటే కామ్ ఉంటారని అర్థమైందా? సో యూత్ కోసం ఒక పెద్ద పెద్ద ఈవెంట్ ఖచ్చితంగా చేస్తాం, అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అది ముందే చెప్పడం జరుగుతుంది. సో అది అన్నమాట క్లారిటీగా చెప్పిందా మీ భార్య? చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పను? అది సీమల కథ, సీమల కథ చెప్పు. వెనకటికి సామెత, వెనకటికి సామెత చెప్పాలి నీకు. శక్తి సరదాగా తిరుపతి వెళ్ళినా గుండే గీస్తారు, కిరీటాలు బెటరు. సినిమాల డైలాగ్స్ అత్తి నీకు చెప్పట్లే, గుండె చూసి కూడా అట్లా అంటే మ్యాచ్ చూసి అనేసిన అట్లనే. లేకుంటే గడ్డ మీద జోకులు వేస్తా సుడుమల, నాకు ముందే అడ్డమైన జోకులు వస్తాయి. సో ఇప్పుడు ఇంకొంతమంది నేను పిలవాలనుకున్నాను స్టేజ్ మీద. ఫస్ట్ సత్తి రచన కార్కి మహేష్ పిలిచిందా రమణారెడ్డి వస్తుంది. అయ్యో నువ్వు రాను రాను. నవీన్ నవీన్ ఉన్నాడా? వెళ్ళిపోయా నవ్దీప్ ప్లీజ్. నిజంగా ఈ ఈవెంట్ ఈ రోజు ఇలా జరిగిందంటే వీళ్ళందరూ సపోర్ట్ అండి నాకు ఉండింది, అండ్ అలానే సినిమాలో కూడా వీళ్ళ సపోర్ట్ నాతో ఉండింది అట్ ఆల్ టైమ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అరే వచ్చినాం కాబోయే ఇది ఉంటది మనకు కూడా తీసేపించుకుంటా చేద్దామా, లేకుంటే ఇక్కడ ఒక ప్యాక్ ఇక్కడ ఒక ప్యాక్ ఇక్కడ ఒకటి ఆరు సెట్ చేస్తా, ఎనిమిది కావాలా నీకు? ఇట్లనా ఎనిమిది వస్తాయి ఇక్కడ బిస్కెట్ బిస్కెట్ లెక్క వస్తాయి. సరే మంచిగానే ఉంటుంది, అది మంచిగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. కథ రాయండి ఒకటి, కథ రాయండి రాపిస్తా కదా. ఓకే సో నెక్స్ట్ సత్య గారి సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, అది సత్యంగానా? ఒక క్వశ్చన్ ఏంటంటే అన్నా వీళ్ళని ఎందుకు ఈత పెట్టుకున్నావే? ఒక క్యారెట్ మీద రెండు ఓట్లు వేసిన వాళ్ళు అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో అలాంటి వాళ్ళు కావాల్సి వస్తుంది మనకి పక్కన సపోర్ట్లే. ఆధారం క్యారెట్ ఉన్నదిగా ఏనిక రాదు ఇప్పుడు రాని రాదు ఆధార్ నెంబర్ అమ్మో ఏళ్ళు అన్ని ఉండాలి. మరి ఏళ్ళు ఏమైనా మధ్యలో అబ్బా నువ్వు నుంగేందుకు కట్టినావు అంటే ఎట్లా చెప్తావు? ఏలేందుకు పెట్టినావు అంటే నేను కూడా గదే చెప్తా. సో అదండి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంకా డైలాగులు కదా, లెక్కేసి కొడతే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా కింద ఉండాలి, నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి. థ్యాంక్ యూ అండి. ఆగస్ట్ 11th ఈ సినిమా రాబోతుంది థియేటర్ లో, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీడియా మిత్రులకి అందరికి, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి. ఈవెంట్ అయ్యే ముందండి ఫస్ట్ జే మీడియా గారు ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసినందుకు, అండ్ ద స్పాన్సర్స్ కేర్ హోమియోపతి సునీత గారు అండ్ సెల్బే షాయిక్ రఫీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఐ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ అట్ క్వాన్ హూ ఆర్ ఆల్ సిట్టింగ్ హియర్ అండ్ డూయింగ్ దిస్ ఈవెంట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.
చూద్దాం రండి. Can I please have on stage the sponsors of the event, please? From Selby and...